పై మరి శశిధర్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం అనే ఉద్దేశంతో నిన్న జవహర్లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ఫీడర్ నంబర్ 2 ఆ ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ప్రాథమికంగా అక్కడ మేము చూసినటువంటి దాంట్లో అక్కడ వారు ఒక మోడల్ రన్నింగ్ మోడల్ ను కూడా నిర్మాణం చేస్తున్నారు అయితే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది फीडर टू चाला पेद्दा पंपिंग स्टेशन अयिनप्पटिकी ओक इंटेक वेल लागा उंदी अदि कूडा आ कालव मीद फीडर लाइन वच्चेटुवंटि कालव मीद इंटेक वेल उंदी रेंडु वैपुला रेंडु जिल्लालकु अंदिंचडानिकी अक्कडि नुंडि वारु नीरुनि पंप चेस्तुन्नारु पेद्द रिजर्वायर लेदु अक्कडे कादु एक्कडा लेदु आ पर्टिक्युलर पंपिंग स्टेशन नुंडि 400 फीट्ल एत्तुकु पंपिंग चेस्तुन्नारु विविध दशल्लो ఆ మోడల్లో చాలా స్పష్టంగా కనబడింది ఆ విజువల్స్ కూడా ఉన్నాయి అయితే నేను హైదరాబాద్ తిరిగి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది నిపుణులతో రేపు చర్చలు జరిపి నేను ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఇక్కడి పరిస్థితులను వివరించి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను మరొకసారి అంతా కూడా చర్చించుకొని మేము తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి అనేది నిర్ణయించుకొని ఎల్లుండి 16వ తేదీ నాడు మల్లన్న సాగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్ లో మేము మా స్టాండ్ ని ప్రజల ముందు పెడతాం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం అంతే కాకుండా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ఇంతవరకు ఎలాంటి చర్చ లేకుండా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా నేను గతంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీతో చాలా కాలంగా పనిచేసినటువంటి అనుభవంతో నేను మాట్లాడుతున్నాను ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేసినప్పుడు డ్యామ్ సేఫ్టీ రిజర్వాయర్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని దానిపైన ఎలాంటి చర్చ ఇంతవరకు జరగలేదు దానికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులను కూడా మేము ఎల్లుండి అక్కడికి తీసుకెళ్లి దానిపైన కూడా ఎక్స్‌పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకొని ప్రజల ముందుకు తగిన సమయంలో ఆ విషయాన్ని కూడా బయటికి పెడతాం కనుక ప్రభుత్వం మేము చర్చించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయంని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతూ ప్రజల ముందుకు కూడా ఎక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనుకుంటే అక్కడ ప్రజలకు అవగాహన పెంచేటువంటి విధంగా నేను కార్యక్రమాలను కూడా రూపొందిస్తాను